సర్వాంతరవ్యామి దేవుని స్వరము. అందరికీ వందనములు. ఈరోజు ప్రార్థన చేసుకొని మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అతి పరిశుద్ధుడా, మనోహరుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి పరలోకమందు ఉన్న మా తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధికి వస్తున్నా. నీ వాక్యము ద్వారా ఎంతమంది శ్రోతలు సిద్ధపడి ఉన్నారో ప్రతి ఒక్కరిని ఆకర్షించి దేవుని రాజ్యానికి వారసులుగా మార్చి ప్రతి వారి అవసరం తీర్చి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని ఈ మనవులని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామున ప్రార్థించి అతి వినయంతో వేడుకుంటున్నాం మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీ తిరునంపల్లి నాగరాజు గారు, రాజ్యలక్ష్మి, సుస్మిత రాజు, చరణం, ఐనవోలు గ్రామం, తుళ్ళూరు మండలం, గుంటూరు జిల్లా. కావున ప్రేక్షకులు సుస్మిత రాజు యొక్క మరి సుఖప్రసవం కొరకు మంచి బిడ్డను దేవుడు ఆమెకు ఇవ్వాలని మీ ప్రార్థనలు ఎత్తిపట్టుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని బహుగా ఆశీర్వదించి వర్ధిల్లజేయునుగాక. ఈ దినమున మన అంశము పరిశుద్ధాత్మ కార్యములో 34వ భాగాన్ని గురించి మనం ధ్యానించుకోబోతున్నాం. గత వారంలో 23వ అధ్యాయాన్ని మనం ధ్యానించాం. పరిశుద్ధాత్మ కార్యములో 33వ భాగముగా 23వ అధ్యాయాన్ని ధ్యానించాం. ఈరోజు 24వ అధ్యాయంలోనికి మనము అడుగు పెడుతున్నాం. ఈ అధ్యాయంను 3 భాగములుగా విభజించడం జరిగింది. 24 అధ్యాయం 1-9 వచనాలు వరకు భాగంలో ద స్పీచ్ ఆఫ్ తిర్తుల్లై సెకండిస్ట్ పాల్, అనగా మరి తిర్తుల్లై పౌలును గురించి వ్యతిరేకంగా మాట్లాడడాన్ని గురించి మనం చూస్తాం. అలాగే 2వదిగా అపొస్తలుల కార్యం 24 అధ్యాయం 10-21 వరకు పాల్స్ డిఫెన్స్ బిఫోర్ ఫేలిక్స్, మరి పౌలు ఫేలిక్స్ ఎదుట తన యొక్క వాదనను వినిపించుకోవడం. అలాగే 3వదిగా అపొస్తలుల కార్యములు 24 అధ్యాయం 22-27 వరకు గల భాగంలో ఫేలిక్స్ ట్రబుల్స్ ఎట్ ద రీజనింగ్ ఆఫ్ పాల్, మరి పౌలు చెప్పిన కారణాల విషయంలో మరి పౌలును ఇబ్బంది పరచడం ఫేలిక్స్ ప్రయత్నం చేయడాన్ని మనం చూస్తాం. కనుక అప్పుడు మనము 24 అధ్యాయాన్ని ధ్యానించుకుందాం. బైబిల్ ఉన్నవారు మీ బైబిల్ తెరవండి. 5 దినములైన తర్వాత ప్రధాన యాజకుడైన అననీయు
కొందరు పెద్దలను తెర్తుల్లు అని ఒక న్యాయవాదియు కైసరేకు వచ్చి సౌలు మీద తెచ్చిన ఫిర్యాదు అధిపతికి తెలియజేసిరి. పౌలు రప్పింపబడినప్పుడు తెర్తుల్లు అతని మీద నేరము మోపనారంభించి ఇట్లెనను, మహాఘనత వహించిన ఫేలిక్సా, మేము తమరి వలన ఎంతో నెమ్మది అనుభవించుతున్నామని, ఈ దేశ జనమునకు సంభవించిన అనేకమైన కీడులు తమ పరామర్శ చేత తిద్దుబాటు అవుచున్నవని ఒప్పుకొని, మేము సకల విధములను సకల స్థలములలోనూ పూర్ణ కృతజ్ఞతతో అంగీకరించుచున్నాం. నేను తమకు ఎక్కువ ఆయాసము కలుగజేయకుండా మేము క్లుప్తముగా చెప్పుకుని దానిని తమరు ఎప్పటి వలె శాంతముగా వినవల్లని వేడుకొనుచున్నాను. ఈ మనుష్యుడు పీడ వంటి వాడును, భూలోకమందున్న సకలమైన యూదులను కలహమునకు రేపువాడును, నజరేయుల మతభేదమునకు నాయకుడినై ఉన్నట్టు మేము కనుగొంటిమి. మరియు ఇతడు దేవాలయమును అపవిత్రము చేయుటకు యత్నపడిన గనుక మేము అతన్ని పట్టుకుంటిమి. తమరు విమర్శించిన ఎడల మేము అతని మీద మోపుచున్న నేరములనియు తమకే తెలియవచ్చునని చెప్పాను. యూదులందుకు సమ్మతించి ఈ మాటలు నిజమే అని చెప్పిరి. కనుక పౌలు మరి తన యొక్క వాదనను వినిపించుకోవడానికి ముందుగా తిర్తుల్లయి అని ఒక న్యాయాధిపతి యెరూషలేము నుండి కైసరేకు వచ్చాడు. యూదులు ఇతన్ని రప్పించారు. ఇతనితో పాటు అననీయు కొంతమంది పెద్దలు కూడా వచ్చారు. మరి ఈ అపోస్తుల కార్యముల గ్రంథానికి మనం ఏమని చెప్పుకుంటున్నామంటే ప్రాక్సైస్ అనగా పరిశుద్ధాత్మ కార్యములు అనే అంశాన్ని మనము ధ్యానిస్తున్నాం. ఈ అపోస్తుల కార్యముల గ్రంథాన్ని అలాగే లూకాస్ వార్తను ఎవరు రచించారు అని మనము రచయితను గురించి ప్రస్తావించినప్పుడు లూకా అని చెప్పబడుచున్నది. ఈ లూకా ఎవరంటే వైద్యుడైన లూకా. ఈ లూకాసు వార్తను వ్రాసినప్పుడు కానీ అపోస్తుల కార్యముల గ్రంథాన్ని వ్రాసినప్పుడు కానీ ఇతను ప్రారంభములో అతను తన యొక్క పత్రికను కానీ సువార్తను కానీ ప్రారంభించేటప్పుడు ఓ తెయోఫిలా అని సంబోధిస్తూ ఉన్నాడు. అసలు ఈ తెయోఫిలా ఎవరు? చరిత్రకారులు అంటున్నారు ఈ తెయోఫిలా రోమాపట్టణానికి చెందినటువంటి వ్యక్తి. తర్వాత ఇతను చాలా గొప్ప ధనవంతుడు, ఇతను పౌలుకు మంచి స్నేహితుడు. అది మాత్రమే కాక గొప్ప ధనవంతుడు ఒకటి చేత ఇతను లూకా వైద్యుడవడానికి ఆర్థికంగా కొంత సహాయపడ్డాడని చరిత్రకారులు చెప్తున్నారు. యూసీబీఎస్ కానీ అలాగే మరి కొంతమంది చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. కనుక రెండవది, ఇతడు గొప్ప న్యాయవాది అని చరిత్ర గ్రంథాలు సాక్ష్యమిస్తున్నాయి. కొంతమంది ఏమంటున్నారంటే ఇతను గొప్ప న్యాయవాది, పౌలు పక్షంగా వాదించినటువంటి వాడు తెయోఫిలా అని అంటున్నారు. కనుక ఈ తెర్తుల్లయి కొన్ని నేరాలు పౌలు మీద మోపుతున్నాడు. అదేమిటంటే ఇతను పీడ వంటి వాడు, ఇతడు జనానికి నెమ్మది కలగనివ్వడం లేదు, ఇతడు కలహాన్ని నిరేపుతున్నాడు, నజరేయుల మతభేదానికి విరోధంగా ఇతను మాట్లాడుతున్నాడు, ఇతను మా దేవాలయాన్ని కూడా అపవిత్రపరిచాడు అని చెప్పి ఇతని మీద ఫేలిక్స్ ముందు చెప్తున్నాడు, వాదం వినిపిస్తున్నాడు. అంటే అక్కడ న్యాయసభ జరుగుతుంది. ఫేలిక్స్ అనగా రోమా గవర్నర్, అతని ముందు న్యాయవాదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనము 10వ వచనంలోకి వద్దాం. అప్పుడు అధిపతి మాటలాడమని పౌలునకు సైగ చేయగా అతడిట్లేనను, తమరు బహు సంవత్సరముల నుండి
ఈ జనమునకు న్యాయాధిపతులై ఉన్నారని ఎరిగి నేను ధైర్యంతో సమాధానము చెప్పుకొనుచున్నాను. యెరూషలేములో ఆరాధించుటకు నేను వెళ్ళిన నాటి నుండి 12 దినములు మాత్రమే అయినదని తమరు విచారించి తెలుసుకొనవచ్చును. దేవాలయంలోనేమి, సమాజ మందిరంలోనేమి, పట్టణంలోనేమి నేను ఎవరితోనూ తర్కించుట అయినను, జనులను గుమికూర్చుట అయినను వారు చూడలేదు. మరియు వారు ఇప్పుడు నా మీద మోపు నేరములను తమరికి రుజువుపరచలేరు. ధర్మశాస్త్రమందును, ప్రవక్తల గ్రంథములయందును వ్రాయబడి ఉన్నవని నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలగబోచున్నదని వీరు నిరీక్షించున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి వారు మతభేదమని పేరు పెట్టి ఈ మార్గం చొప్పున నా పితరుల దేవునిని సేవించున్నానని తమరు ఎదుట ఒప్పుకొనుచున్నాను. ఇక్కడ పౌలు వాదిస్తూ ఉన్నాడు, అయ్యా మీరు బహు సంవత్సరాల నుంచి ఈ జనమునకు న్యాయాధిపతులై ఉన్నారు, నేను ఈ విషయాన్ని ధైర్యంతో చెప్పుకొనుచున్నాను. యెరూషలేములో బంధించుటకు నేను ఆరాధించుటకు నేను వెళ్ళిన నాట నుండి 12 దినములు మాత్రమే జరిగింది. ఈ 12 దినాల్లో నేను జనులను గుమికూర్చుటైనను, ప్రజలతో తర్కించుటైనను, ఎవరిని గూర్చి విరోధముగా మాట్లాడుటైనను నేను చేసి ఉండలేదు. ఈ విషయాన్ని వీరు నా మీద రుజువుపరచలేరు. ధర్మశాస్త్రమందును, ప్రవక్తల గ్రంథములయందును వ్రాయబడి ఉన్నవని నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలవబోచున్నదని వీరు నిరీక్షించున్నట్లు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవునిని సేవించున్నానని తమ ఎదుట ఒప్పుకొనుచున్నాను. పౌలు తన యొక్క వాదాన్ని వినిపిస్తున్నాడు ఫేలిక్స్ ముందు. ఈ విధమున మేమును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉడినట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. కొన్ని సంవత్సరములైన తర్వాత నేను నా స్వజనులకు దాన ద్రవ్యమును కానుకలను అప్పగించుటకు వచ్చి తిని నేను శుద్ధి చేసుకున్న వాడనే ఇలాగ అప్పగించుండగా వారు దేవాలయములో నన్ను చూచిరి. నేను గుంపు కూర్చి ఉండలేదు, నా వలన అల్లరి కాలేదు. ఆసియా నుండి వచ్చిన కొందరు యూదులు ఉండిరి. నా మీద వారికి ఏమైనా ఉండెడల వారే తమ సన్నిధికి వచ్చి నా మీద నేరము మోపవలసి ఉండెను. లేదా నేను మహాసభ ఎదుట నిలిచి ఉన్నప్పుడు మృతుల పునరుత్థానము గురించి నేను వారి ఎదుట విమర్శించబడుచున్నానని వారి మధ్య నిలవబడి నేను బిగ్గరగా చెప్పిన ఈ యొక్క మాట విషయమై తప్ప నా యందు మరి ఏ భేదమైనను వీరు కనుగొని ఉంటే వీరైనా చెప్పవచ్చు నేను. కనుక నేను వీరు ఎలా ధర్మశాస్త్రాన్ని అలాగే ప్రవక్తల గ్రంథాలను నమ్మి నీతిమంతులకు అనీతిమంతులకు పునరుత్థానం ఉన్నదని వారు ఏ విధముగా విశ్వసిస్తున్నారో ఆ దేవుని ఎదుట నేనును మంచి మనస్సాక్షి కలిగిన వాడనై ఆ దేవుణ్ణి నిష్కాల్మషంగా ఆరాధిస్తూ నేను మా జనులకు కొంత కానుకను తీసుకొని వచ్చి వారికి అప్పగించడం జరిగింది. అలాగే నాకు మొక్కుబడి ఉన్నందున నేను తల వెంట్రుకలు తీసుకొని శుద్ధి చేసుకోవడం జరిగింది. ఈ రెండు విషయాలు తప్ప మరి నేను జనులను కలవరపరచుటైనను కలహమునకైనను దేనిని చేసి ఉండలేదని ఆసియా నుండి వచ్చిన యూదులు కూడా చెప్పగలరు. మరి వారే ఇక్కడ ఉన్నారు, దీనికి వారే సాక్ష్యం. వారికి ఏదైనా ఆటంకం ఉంటే వారైనా చెప్పవచ్చును. ఈ రెండు విషయాలు తప్ప మరి నేను వారు మృతుల పునరుత్థానాన్ని గురించి విశ్వసిస్తూ ఉన్నారు, నేను అదే మృతుల పునరుత్థానాన్ని విశ్వసిస్తూ ఉన్నాను. ఈ విషయంలో తప్ప మరి ఏ విషయంలోనూ నా యందు నేరము తప్పు ఉన్నట్లుగా వీరు రుజువుపరచలేరని
ఫేలిక్స్ ఎదుట పౌలు వాదిస్తూ ఉన్నాడు. ఫేలిక్సు ఈ మార్గమును గురించి బావుగా ఎరిగిన వాడై సహస్రాధిపతి అయిన లూసియా వచ్చినప్పుడు మీ సంగతి నేను విచారించి తెలుసుకుందనని చెప్పి విమర్శ నిలుపు చేశాను, మరియు అతని విడిగా కావలిలో ఉంచి అతనికి పరిచారం చేయటకు అతని స్వజనులలో ఎవరిని ఆటంకపరచకూడదని శతాధిపతికి ఆజ్ఞాపించను. అప్పుడు ఫేలిక్స్ చిట్ట చివరిగా చెప్పింది ఏంటంటే, ఫేలిక్స్ కూడా క్రైస్తవ్యాన్ని గురించి ఎంతో కొంత తెలుసుకొని ఉన్నాడు, క్షుణ్ణంగానే తెలుసుకున్నాడు. అప్పుడు ఫేలిక్స్ ఏమన్నా అంటే, ఇతను చెప్పుకున్న విషయం నాకు అర్థమైంది, సహస్రాధిపతి అయిన లూసియా వచ్చినప్పుడు మీ సంగతి మళ్ళీ నేను విచారణ చేస్తాను, అంతవరకు ఇతన్ని విడిగా కావలిలో ఉంచండి అని చెప్పి అతనికి పరిచర్య చేయటకు ఎవరైనా పరామర్శించడానికి వచ్చినట్లయితే వారిని మీరు ఎవరిని ఆటంకపరచక వారికి అనుమతిని ఇవ్వాల్సిందిగా శతాధిపతికి ఆజ్ఞాపించాడు. ఇప్పుడు మనము 24 వచనం నుండి చదువుకుందాం. కొన్ని దినములైన తర్వాత ఫేలిక్సు యూదురాలైన దృశిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గురించి అతడు బోధింపగా వినను. అప్పుడు అతడు నీతిని గురించి, ఆశానిగ్రహమును గురించి, రాబో విమర్శను గురించి ప్రసంగించుండగా ఫేలిక్సు మిగులు భయపడి, ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలిపించునని చెప్పాను. తర్వాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటి మాటికి అతన్ని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను. 2 సంవత్సరములైన తర్వాత ఫేలిక్సుకు ప్రతిగా పోర్కియు ఫేస్తూ వచ్చాను. అప్పుడు ఫేలిక్సు యూదుల చేత మంచివాడనని అనిపించుకునవలని కోరి పౌలును బంధకములోనే విడిచిపెట్టిపోయాను. ఆ తర్వాత ఇతన్ని విడిగా కావల్లో ఉంచండి అని చెప్పి శతాధిపతికి పౌలును అప్పగించి ఫేలిక్స్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కొన్ని దినములైన తర్వాత మళ్ళీ తన భార్య అయినటువంటి దృశిల్లా, ఆమె యూదురాలు అని చెప్పబడుతుంది, ఇతడేమో రోమీయుడైతే ఆమె యూదురాలు అని, ఆమెతో కూడా వచ్చి పౌలును పిలిపించి మరి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గురించి అతడు బోధింపగా వినను. పౌలు బంధకముల్లో ఉన్నప్పటికీ 2 సంవత్సరాలు ఇక్కడ చెరసాల్లో ఉన్నట్లుగా చెప్పబడుతుంది. మరి అతడు బంధకాల్లో ఉన్నప్పటికీ విశ్వాసమును గురించి ప్రకటించక మానడం లేదు. కనుక క్రైస్తవులు శ్రమలు వచ్చినప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు, ఆటంకములు వచ్చినప్పుడు సువార్తను ప్రకటించక మానకూడదు. అందుకనే పౌలు అన్నాడు, అయ్యో సువార్తను ప్రకటించనిడలా నాకు శ్రమ, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను, ఎలాగైనా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికేమి గ్రీసు దేశస్తునికేమి, రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి ఉన్నది అంటున్నాడు. అసలు సువార్త అంటే ఏమిటి? 1 కొరింథీ 15:3 సువార్తకున్న నిర్వచనమును వ్రాయబడింది. అదేమనగా లేఖనముల ప్రకారము యేసు క్రీస్తు మరణించెను, సమాధి చేయబడిను, తిరిగి పునరుత్థానుడయ్యను లేదా లేపబడిను, 3వ దినమున ఆయన లేపబడిను. సువార్తలో 3 విషయాలు ఉన్నాయి. సువార్త అనగా చాలామందికి తెలియదు. సువార్త అనగా యేసు యొక్క మరణము, సువార్త అనగా యేసు యొక్క సమాధి, సువార్త అనగా యేసు యొక్క పునరుత్థానము. కనుక ప్రతి క్రైస్తవుడు దీన్ని విధిగా భావించాలి. టేలోస్ బాండ్ అనే భక్తుడు ఏమన్నా అంటే, క్రైస్తవునికి చేయవలసిన 3 విధులు ఉన్నాయి. అదేమిటంటే, ఉదయమునే లేచి ముందుగా దేవుణ్ణి ప్రార్థన చేయాలి. 2వదిగా
అతడు వాక్యాన్ని చదవాలి. ప్రార్థన వాక్యం అనేవి ఒక పక్షికి ఉన్న రెండు రెక్కల్లాంటివి. కొంతమంది ప్రార్థన చేస్తారు, ఎంతసేపు అయినా చేస్తారు, కానీ వాక్యం చదవరు. కొంతమంది వాక్యం చదువుతారు, ఎంతసేపు అయినా చదువుతారు, గంటల తరబడి చదువుతారు, కానీ వారు ప్రార్థన చేయరు. ప్రార్థన అనగా మనము దేవునితో మాట్లాడుట, వాక్యం అనగా దేవుడు మనతో మాట్లాడుట. మనము దేవునితో మాట్లాడాలి ప్రార్థన ద్వారా. మనము ప్రార్థన చేసిన తర్వాత ఆయన మనతో ఏం మాట్లాడతాడో, మనకేమి జవాబిస్తాడో వాక్యము ద్వారా మనం తెలుసుకోవాలి. మూడవదిగా ఆర్టీఎల్ ఆస్బాండ్ చెప్పింది ఏంటంటే, ఒక దినమంతటిలో ఒక వ్యక్తికైనా సువార్తను ప్రకటించాలి. కనుక ఈ మూడు విధులు తప్పనిసరిగా ప్రతి క్రైస్తవుడు ఆచరించాలి. కనుక సువార్త అనగా మొదటి కొరింథీ 1:18 పౌలు అంటున్నాడు, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనమే కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి ఉన్నది. యేసు ప్రభు ఇచ్చిన గొప్ప ఆజ్ఞ ఏమిటంటే, మార్కు సువార్త 16:16 మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఈ సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తీసు పొందినవాడు రక్షింపబడును, నమ్మని ప్రతివానికి శిక్ష విధింపబడును. అలాగే మత్తయి సువార్త 28:19 కాబట్టి భూమి మీదను ఆకాశం మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను నా శిష్యులనుగా చేయించు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మిచ్చు, నేను మీకు ఏ ఏ సంగతులను గైకొనవలని ఆజ్ఞాపించుతునో వాటన్నింటినీ గైకొనవలని వారితో చెప్పండి. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను. ఇంకా యేసు ప్రభు ఇచ్చినటువంటి మరొక ఆజ్ఞ ఏమిటంటే, అపొస్తల కార్యములు గ్రంథానికి మూల వాక్యం ఏమిటంటే 1:8 ఆయనను పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని ఉందరు కనుక మీరు యూదయ సమరయ గలలయ భూదిగంతముల వరకు నాకు సాక్షుల ఎందురని వారితో చెప్పెను. పరిశుద్ధాత్మ లేకుండా మనము సువార్తకు సాక్షులుగా నిలవబడలేము. పరిశుద్ధాత్మ లేకుండా దేవుని కుమారుడిగా పిలువబడలేము. పరిశుద్ధాత్మ లేకుండా మనము దేవుని పిల్లలము కాలేము. రోమా 8:14 ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారు మాత్రమైన కుమారులయుందురు. రోమా 8:9 దేవుని క్రీస్తు ఆత్మ లేని ఎడల వాడాయన వాడు కాడు. కనుక ఇక్కడ దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ, పరిశుద్ధాత్మ. కనుక ఈ యొక్క అపొస్తల కార్యముల గ్రంథానికి మూల వాక్యము 1:8 ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. వెన్ ద డైనమో ఈజ్ కమ్ అపాన్ యు, పరిశుద్ధాత్మ అనే మాటకు డైనమో అంటే, అపొస్తల కార్యములు 2:1-4 చదివినప్పుడు వారు పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక శబ్దము ఆకాశము నుండి అకస్మాత్తుగా దిగి వచ్చి వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా ఆత్మ వారికి వాక్శక్తిని గురించి కొలది వారు అన్య భాషలతో మాట్లాడసాగిరి. పరిశుద్ధాత్మ రెండు రకములు, భాషలు రెండు రకములు, ఒకటి ఇంటర్ప్రిటేషన్, రెండు ఇంటరాక్టివ్. పరిశుద్ధాత్మ ద్వారా మనము ఆ భాషను
వెల్లడిపరచాలి. పరిశుద్ధాత్మ ద్వారా మనము మధ్యవర్తిత్వం వహించాలి. కనుక పరిశుద్ధాత్మ మనకు గొప్ప సహాయకుడుగా ఉన్నాడు. భాషలు మాట్లాడినప్పుడు ఇతర భాషలు మాట్లాడుతున్న వారిని గురించి మనము ఆ భాషలకు అర్థము చెప్పగలగాలి. కనుక భాషలు మాట్లాడినప్పుడు ఆ భాషలకు అర్థము చెప్పనీడలా, ఆ భాషలకు అర్థము లేనేలేదు. అప్పుడు అతడు నీతిని గూర్చి, హాస్యానుగ్రహమును గూర్చి, రాబో విమర్శను గూర్చి ప్రసంగించుచు ఉండగా ఫేలిక్స్ మిగులు భయపడి, ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన ఎడల నిన్ను పిలిపించునని చెప్పెను. ఎస్కటాలజీ అనగా క్రీస్తు రాకడను గూర్చిన శాస్త్రము. పౌలు ఇక్కడ రాబో తీర్పు, విమర్శ, అలాగే ఆశానుగ్రహము, నీతి, ఈ శాస్త్రాలను అతడు ఫేలిక్స్కు సవిస్తరముగా వివరిస్తున్నప్పుడు ఫేలిక్స్ భయపడిపోయినాడు. ఇప్పటికి వెళ్ళము, నాకు సమయమైనప్పుడు మరలా పిలిపించనని. అలాగే మాటి మాటికి పౌలును పిలిపిస్తున్నాడు. ఎందుకంటే పౌలు వలన అతనికి ఏమైనా ద్రవ్యము దొరుకుతుందేమని అతడు ఆశించి ఆ విధంగా పిలిపించాడట. 2 సంవత్సరాలు అయిన తర్వాత ఫేలిక్స్కు ప్రతిగా పోర్క్యూ ఫేస్తూ వచ్చాను. అప్పుడు ఫేలిక్స్ యూదుల చేత మంచివాడని పెంచుకోవాలని కోరి పౌలును బంధకములోనే విడిచిపెట్టి పోయాను. కనుక ఫేలిక్స్ ఇక్కడ న్యూట్రల్గా వ్యవహరించాడు. క్రైస్తవుడు అంటే నిజం చెప్పడు, అబద్ధవాడు, ఆ విధంగా వ్యవహరించాడు. ఇలాంటి వాళ్ళ వల్ల ఏ ప్రయోజనము ఉండదు. ప్రార్థన చేసుకుందాం. మహాఘనత వహించినటువంటి మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. పరిశుద్ధాత్మ కార్యములు 34వ భాగాన్ని గురించి ధ్యానించాం. దీనికి స్పాన్సర్ చేసిన తిరునంపల్లి నాగరాజు గారిని, రాజ్యలక్ష్మి గారిని, సుస్మితారాజును, చరణ్ను దీవించి బిడకు సుఖప్రసం అందించి శుభవార్త వినటకు సహాయం చేయమని, ఉద్యోగంలో నాగరాజు గారికి తోడై ఉండమని, ఈ మనవులు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ప్రార్థించి అతి వినయంతో వేడుకుంటున్నా మా ప్రియమైన పరలోక తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధ ఆత్మయుద్ధ నుండి వచ్చు అన్యోని సహవాసమైన సన్నిధి భూలోకమైనటువంటి సకల పరిశుద్ధులకు, విశ్వాసులకును ఇంతవరకు ఆయన వాక్యమును శ్రద్ధగా ఆలకించిన ప్రార్థన టీవీ శ్రోతలందరికీ ఇప్పుడు సదాకాలము ఆయన వచ్చే వరకు ఆయన కృపతోడయుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాది శక్తులకు సర్వం నాశనం నాశనం, యేసు నామమునికి సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికి వందనములు. దేవుని చిత్తమైతే వచ్చే వారం మరలా తిరిగి ఇదే సమయానికి మనము మనం తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు.